नमस्ते वेलकम टू किसान जल एग्रो मिशनरी ఈ రోజు స్ప్రేయర్ లో ఉన్నటువంటి బేసిక్ మోడల్ అంటే మాన్యువల్ స్ప్రేయర్ హ్యాండ్ పంప్ గురించి అన్‌ప్యాకింగ్ చేయడము దాని ఫిట్టింగ్ ఎలా ఉంటుంది యూసేజ్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు ప్రతి రైతు కూడా ఈ మాన్యువల్ స్ప్రేయర్ వాడే ఉంటారు కాకపోతే కొంతమందికి ఇప్పటికి కూడా కాస్త ఈ మాన్యువల్ స్ప్రేయర్ ఫిట్టింగ్ దాని ఆపరేటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉందని అడుగుతున్నారు కాబట్టి దాని కోసం మనం ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏమేం ఉంటాయో చూద్దాం మొదటగా ఇది వచ్చేసి గన్ ఎక్స్ట్రా పార్ట్ ఇది ఇది పంప్ కొట్టడానికి హ్యాండిల్ ఇది నెక్స్ట్ ఇది కూడా సపోర్టింగ్ రాడ్ ఇది ఇది మనకు మాన్యువల్ హ్యాండ్ పంప్ చాలా వెయిట్ లెస్ తక్కువ వెయిట్ లో ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలకు కూరగాయలు ఆకుకూరల లాంటి ఒకటి రెండు మల్లల్లో వేసి వ్యాపారం చేసే వాళ్ళకు అదే విధంగా మిద్దె తోటలు టెర్రస్ గార్డెన్స్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పూల మొక్కలు అలాంటి వాటికి స్ప్రే చేయడానికి ఇది తక్కువ ప్రైస్ లో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఒకసారి దీని ఫిట్టింగ్ అవని చూసుకుందాం దీని కావాల్సిన వాచెస్ గాని అన్ని కూడా ఈ బాక్స్ లో అందులోనే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు స్ప్రేయింగ్ గన్ ట్యూబ్ ఇది తర్వాత స్ప్రేయర్ ఎడ్జ్ లో ఉపయోగించేటువంటి నెప్పల్స్ ఇవి ఇందులో మూడు రకాల నాజిల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన వాచెస్ ఒకటి హ్యాండిల్ కప్ ఇది ఒక ఇంతవరకు ఇందులో ఉన్నటువంటి స్ప్రేయర్ పార్ట్స్ ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండిల్ ని ఇప్పుడు పంప్ కొట్టడానికి హ్యాండిల్ ఫిట్ చేసుకుంటున్నాం చూడండి ఒకసారి మొదటగా మనం ఈ ఎల్ షేప్ ఉన్నటువంటి లాక్ తీసుకొని దీనికి ఒక లాక్ ఉంటుంది లాక్ కూడా వేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి ఎల్ షేప్ లాక్ ఇలా ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఈ హోల్ లో ఇది ఈ హోల్ లో కూర్చోండి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది ఈ హోల్ లో ఇది సెట్ అయ్యే విధంగా ఈ వాచర్ పెట్టేసుకున్న తర్వాత ఇది లాక్ అయిపోతుంది నెక్స్ట్ దీనికి మనకి ఇంకొక రాడ్ జెడ్ ఆకారంలో ఇంకొక రాడ్ ఉంటుంది ఇది చిన్నగా ఉన్నది పై వైపు రావాలి ఈ లెంత్ ఎక్కువగా ఉన్నది కింది వైపు వస్తుంది ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక లాక్ ఉంటుంది ఈ లాక్ ఇక్కడ ఉన్న దీనికి లాక్ వేసుకోవాలి లేకపోతే ఇది బయటికి వచ్చేస్తుంటుంది ఇది పెద్దగా ఉంటుంది లాక్ దీంతో పాటు ఇంకొక చిన్న లాక్ ఇది మన ఫ్యాన్ బోల్ట్ ఉన్నటువంటి లాక్ ఇది ఈ లాక్ ఇక్కడ ఫిట్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా మనకి ఇప్పుడు హ్యాండ్ ప్రెజర్ సెట్ అయిపోయింది హెడ్ లో వచ్చేసి ఇది చేతికి కొంచెం ఇబ్బంది అనుకుంటే దీనికి మనకు ఒక ప్లాస్టిక్ క్యాప్ కూడా వస్తుంది ఈ క్యాప్ ని ఇక్కడ ఫిట్ చేసుకుంటే గ్రిప్ చేతికి మంచి గ్రిప్ లభిస్తుంది ఇది ఇలా విధంగా సెట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది హ్యాండ్ గన్ దీనికి మధ్యలో ఉండే ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ఉంటుంది ఇక్కడ ఈ నెప్పలు దీనికి ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా ఇది ఫిక్స్ అయిపోతుంది ప్లస్ ఈ హెడ్జ్ లో వచ్చేసి మనకి ఇక్కడ రకరకాల నెప్పల్స్ ఉంటాయి డైరెక్ట్ అయినా ఫిట్ చేసుకోవచ్చు లేదు కొంచెం స్ప్రే అనేది లాంగ్ రావాలనుకుంటే ఈ మధ్యలో ఈ స్ప్రేయింగ్ రాడ్ వాడుకోవచ్చు ఇది దీని చివరిలో ఇందులో స్ప్రే చేయడానికి మూడు రకాల నాజిల్స్ ఉంటాయి ఒకటి ఫ్లవర్ మోడల్ వచ్చేసి ఒకటేమో టూ ఇన్ వన్ ఇది చూడండి టూ ఎగ్జిట్ నాజిల్స్ ఇది రెండు వైపులు ఒకేసారి వస్తుంది ఇది నెక్స్ట్ ఇది సింగిల్ జస్ట్ చెకింగ్ కోసం ఇచ్చింది సింగిల్ ఫిట్ చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇది జాల్ మనం దీంతో పాటు వస్తుంది డైరెక్ట్ పెట్టి వాటర్ పోయాలి ఎందుకంటే ఏదైనా నలకలు వచ్చినట్టయితే నాజల్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ వాడాలి ఇది లోపల పెట్టేసిన తర్వాత మనం ఈ క్యాప్ ని టైట్ గా ఫిట్ చేసుకోవాలి లేదంటే షేక్ అయినప్పుడు ఊగినప్పుడు వాటర్ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా టోటల్ గా ఫిట్ అయిపోతుంది ఓకే ఈ విధంగా మనం ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెల్ట్ ఉంటుంది ఒక బెల్ట్ వచ్చేసి ఫిక్స్డ్ గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బెల్ట్ కు క్యాప్ ఉంటుంది మనం షోల్డర్ కి వేసుకున్న తర్వాత ఈ లాక్ వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఇది ఒక సైడ్ లాక్ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ కు హ్యాండ్ పంప్ రావాలి రైట్ హ్యాండ్ కు మనకు
స్ప్రే గన్ వస్తుంది. దీని ద్వారా ఇట్లా అయితేనే మనం కంఫర్ట్ గా స్ప్రే చేయగలుగుతాము. ఈ విధంగా ఈ సెటప్ ఉంటుంది. మనం ఇలా స్ప్రే చేసేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ కలర్ నాబ్ ఉంటుంది, దీన్ని వేడి ప్రెస్ చేసినప్పుడు అన్లాక్ ఉంటుంది. ఇలా దగ్గరికి అనుకుని లాక్ వేసుకోవచ్చు అండి. స్ప్రే చేసేటప్పుడు ప్రతిసారి దీన్ని ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేకుండా దీనికి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే జస్ట్ ఇలా క్యాజువల్ గా దీన్ని వదిలేసుకోవచ్చు, లాక్ పట్టు లాక్ వేసుకొని ఇది ఒకటే ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి రైట్ హ్యాండ్ ఫ్రీగా ఉండడం కోసం మనం ఇక్కడ కావాలనుకుంటే లాక్ వేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే మళ్ళీ అన్లాక్ చేసుకుని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే స్ప్రే చేయడం స్ప్రే రావడం జరుగుతుంది. మనకి ఇది ఇప్పుడు మాన్యువల్ స్ప్రేయర్ వచ్చేసి 800 నుంచి అందుబాటులో ఉన్నవి. ఇందులో రకరకాల క్వాలిటీస్ కూడా ఉంటాయి. 1000 రూపీస్, 1200, 1400 అట్లా, అంటే దా ఫైబర్ ఇచ్చే క్వాలిటీని బట్టి గన్ను స్టీలా ప్లాస్టికా తర్వాత బ్రాస్ అనే దాన్ని బట్టి కూడా కొంచెం రేట్స్ అనేది వేరియేషన్స్ ఉంటుంది. బేసిక్ వచ్చేసి మనకి ఇది 800 నుంచి దీని ప్రైస్ ఉండడం జరుగుతుంది. మా కంపెనీ వచ్చేసి మనకు హైదరాబాద్ సీతారామపురం లో మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేనా తీసుకోవచ్చు, లేదా మీరు ట్రాన్స్పోర్ట్ లో కూడా పంపించడం జరుగుతుంది. కాస్టెస్ అనేది ఎప్పటికప్పుడు కొంచెం చేంజెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన కాస్ట్ అనేది పర్మనెంట్ ఉండకపోవచ్చు, కాలంతో పాటు కొన్ని మార్పు కూడా జరగవచ్చు. ఇది మన మాన్యువల్ స్ప్రేయర్ యొక్క ఫిట్టింగ్ విధానము, వాడే విధానం కూడా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. మరొక అధునాతన యంత్రంతో మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.